जय गुरुदत्त प्लवनाम संवत्सर युगादि शुभाशीस्सुलु एंटि कालं एंत वेगंगा तिरुगुतुंदो चूस्तारा मीरु गमनिंचारु कदा अप्पुडे उगादि वच्चेसिंदि मन 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 उगादि करोना संदर्भंलो अक्कर्लेदु अनुकोनि मन मननि अनुकुन्नाम मनमंता अप्पुडे रेंडो पर्यं कूडा अने वरकु परिस्थितिकि वच्चिंदि इंकेमि करोना कंट्रोल अयिपोयिंदि इंक पर्वालेदुले అనే లోపల ఏదో సెకండ్ వేవ్ అని లాగా వచ్చింది. ఎందుకంటే జనం అయిపోయింది, కరోనా ఇంకా అయిపోయింది అని చెప్పేసి కొన్ని నియమాలు పాటించలేదు. ఇష్టం వచ్చినట్టు తిరగాడారు, ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. ప్రతినిత్యము స్నానం చేయాలని చెప్పింటి నేను మీకు, చాలామంది చేయరు. మాస్క్ వేసుకోవటం, మాస్క్ అంటే మీకు అర్థం కదా, అర్థమవుతుంది. మాస్క్ వేసుకోవటం అది మర్చిపోకూడదు అని చెప్పాను. మాస్క్ 10 రోజులు 12 రోజులు 20 ఒక నెలైనా తీయరు. దానికి అంటుకో ఉంటుంది. ప్రతి దినము కూడా దాన్ని క్లీన్ చేయాలా, ఒకటి తప్పితే ఒకటి వేసుకోవాలా. ప్రతిది ఏదైనా ముట్టుకుంటే శానిటైజర్ కడుక్కోవాలా. మీకు ఉపహారం చెప్పాను, మేము శానిటైజర్ మనమే చేసుకోవచ్చు అని. వేపాకు, కొంచెం మిరియాలు, కొంచెమే కొంచెం పచ్చకర్పూరం, తులసి ఆకులు, ఇవంతా కొంచెం పసుపు, ఇవన్నీ వేసి మరగబెట్టాల. ఆ నీళ్లను చేయి కడుక్కోవటము, రెండోది ఆ నీళ్లనే ఒక 4 చెంచాలు తాగటం, అదే నీరుతోనే తరకారీని కానీ వేరే కానీ కడుక్కోవటం. అంటే తరకారీ అంటే కూరగాయలు, ఇవన్నీ మీకు చెప్పా. అన్నీ వదిలేశారు మీరు. అయిపోయింది, కరోనా వేడిచి వెళ్ళిపోయింది, ఇంక లేదులేని. సో దాని మూలాన ఏమైంది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ అయిపోతుందిలే, అయిన తర్వాత రాదులేని వ్యాక్సినేషన్ వాళ్ళకు కూడా కొంతమందికి వచ్చింది. కారణం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి, మాకు రాదు అని. అది ఎట్లా అవుతుంది, రాదు వచ్చినప్పటికి కూడా అది ఒక 80% ఉండే ఉంటుంది, ఒక 20% కంట్రోల్ అవుతుంది అంతే. మీరంతా దాన్ని వదిలేస్తే అట్లా గాలికి. సో దాని మూలాన ఏమైంది, ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం ఎక్కడికి వచ్చిందంటే ఈ ఉగాది కూడా మనం దూరం అయిపోయింది, మనకు చేసుకోలేకపోతున్నాం. సభా సమారాధన ఇంత చేరకూడదు అని చెప్పారు కదా, అన్నీ ఒక గుంపుగా చేరకూడదు అని. కాలానికి శుభాశుభాలు పట్టవు, లాభ నష్టాలు కూడా పట్టవు, సమయోగాన్ని కలిగి ఉంటుంది కూడా. అలాగే మనం కూడా కాలం నుంచి సమయోగాన్ని నేర్చుకొని దాన్ని కలిగి ఉండాలి కదా. ఇది కాలపురుషుడు యొక్క పండుగ అని కూడా చెప్తారు. కాలపురుషుడు అంటే విష్ణువే కదా, అందుకని విష్ణు సహస్రనామంలో యుగాధికృత అనే నామం ఉంది. అంటే యుగాలను ఆరంభించువాడు అని అర్థం. శ్రీమన్నారాయణుడు ఆరంభించటంతోనే కాలం ప్రారంభమైంది. రైతు, వృషభాలు, కాడె, నాగలి, నేల, విత్తనాలు మొదలైన వాటిని అన్నీ సమకూర్చుకొని పొలాన్ని దున్ని పంట పండిస్తాడు. అలా కాలరూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కూడా అన్నీ సమకూర్చుకొని విశ్వాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఇలా నడిపించే విరాట్ పురుషుణ్ణి వేదాలు యుగాదికర్తగా వర్ణించాయి. ఆయనే కాలచక్రాన్ని త్రిప్పే యుగ ప్రవర్తకుడు అని. కనుక శ్రీ మహావిష్ణువును కాలపురుషుడుగా ఆరాధించాలి. యుగాది అనే పదము మార్పు చెంది ఉగాది అయింది. ఈ ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతుంది కదా, కనుకనే దీనిని సంవత్సరాది అని కూడా పిలుస్తారు. ఈరోజునే బ్రహ్మదేవుడు సృష్టి చేయటం మొదలుపెట్టాడు. పూర్వం సోముకుడనే అసురుడు వేదాలనంతా దొంగిలించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి వాణ్ణి వధించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి ఈ రోజునిచ్చాడు అని. అందుచేత ఈరోజు మనం ఉగాది అని పురాణాలు చెప్పాయి.
బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా కాలపురుషుని ఆరాధించి కాలగణనను ప్రారంభించాడు. కనుక ఇది కాలపురుషుడి పండుగగా అయింది. కాలపురుషుడు కాలచక్రాన్ని లెక్క ప్రకారంగా తిప్పుతున్నాడు, ఆయన లెక్క తప్పడు. విశ్వానికి కావలసిన సుఖదుఖాల విషయంలో కూడా ఆయన ఎప్పటికీ లెక్క ప్రకారంగానే నడుచుకుంటున్నాడు, దాని తప్పనే తప్పడు. అలాగే మానవ జీవితం కూడా బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము అనేటువంటి దశల్లో ఎంత లెక్క ప్రకారంగా సాగుతుందో చూడండి. అందుచేత పిల్లల నుంచి పెద్దల వరకు అందరి జీవితము తరించటానికి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉగాది నాడు ఆచరించవలసిన విధులన్నీ ఆచరించాలి. అంటే ప్రతివారు ఆదాయ వ్యయాల గురించి తెలుసుకోవాలి, కందాయ ఫలాల గురించి తెలుసుకోవాలి, మంచి యోగము చెడు యోగాల గురించి కూడా తెలుసుకోవాలి, పంచాంగం గురించి తెలుసుకోవాలి. రెండవది అత్యంత ముఖ్యంగా పంచాంగం శ్రవణం చేయాలి. అందరూ ఈరోజు శ్రవణం చేయాలి, వినాలి. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలతో కూడింది ఐదు. అందుకని పంచ అంగము. వీటి గురించి ప్రతిరోజు తెలుసుకుంటే ఇంకా మంచిది. ప్రతిరోజు పంచాంగం చదివి వినిపించుకోవాలి. తిథిని తెలుసుకోవటం వల్ల సంపద లభిస్తుంది. ఇక వారం గురించి తెలుసుకోవటం వల్ల ఆయస్సు వృద్ధి చెందుతుంది. పొద్దు పొద్దున్నే తెలుసుకోవాలి. తెలుసుకోకలేకపోతే మధ్యాహ్నం ఇవో ఈ వారం ఏదండి అని అడుగుతాం. పొద్దున్నే తెలుసుకుంటే నక్షత్రాన్ని తెలుసుకోవటం వల్ల పాపం తొలగుతుంది. యోగం గురించి తెలుసుకోవటం వల్ల వ్యాధి నయమవుతుంది. కరణం గురించి తెలుసుకోవటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. పంచాంగ శ్రవణం వల్ల ఇలా శుభ ఫలితాలు కలుగుతాయి. కాలపురుషుడు సంవత్సరం మొత్తం మన జీవితంలో జరిగే శుభాశుభాలను పంచాంగ రూపంలో చెప్పేశాడు. అది మన చేతికి అట్లా అందించాడు. అందుకని పంచాంగ ప్రకారంగా దాన ధర్మాలు చేస్తూ, యజ్ఞయాగాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేసేవాడిపైన కాలపురుషుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ ఉగాది రోజున పంచాంగవేత్తను పూజించిన వారు ఈ సంవత్సరం అంతా సౌఖ్యాలు పొందుతారు. ఉగాది గొప్పతనం గురించి పూర్వం శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, చైత్రశుద్ధ పాడ్యమి ఎంతో పవిత్రమైంది, పుణ్యమైంది. ఈ రోజున నక్షత్రము మొదలైన వాటిని, శకము, వర్షాధిపతులు, నవనాయకులు గురించి వినాలి. ఇలా విన్నవారికి అశుభాలు కూడా అశుభాలుగా మారిపోతాయి అని చెప్పాడు. కనుక ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల లభించిన ఈ శరీరాన్ని మనం సార్థకం చేసుకోవాల్సిందే. కాలాన్ని వినియోగించుకోండి. గడిచిన కాలం గురించి చింతించకండి. ఇంక అయిపోయింది అయిపోయింది అయిపోయింది. కష్టనష్టాల గురించి మర్చిపోండి. కాలం ప్రసాదించిన నవచైతన్యంలో క్రొత్త ఉత్సాహంతో ముందుకు అడుగువేయండి. దేవతానుగ్రహంతో ప్రకృతిలో కొత్త మార్పులు సంభవిస్తున్నాయి. ఈ ఉగాది నాడు ఆరోగ్యవంతులందరూ తలంటి స్నానం చేయండి, కొత్త బట్టలు కట్టుకోండి, ఇష్టదేవతలందరినీ తలుచుకోండి, పెద్దల ఆశీర్వచనాలు పొందండి, దేవతలను పూజించండి, పంచాంగ శ్రవణం చేయండి, ఉగాది పచ్చడి తినండి. ఉగాది పచ్చడి తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే షడ్రుచులతో కూడి ఉంటుంది. కూడా బెల్లమేమీ తీపి, చింతపండు పులుపు, కొద్దిగా లవణం అంటే ఉప్పు, మిరియాల పొడి కారం, వేప పువ్వు చేదు, మామిడి ముక్కలు వగరు. వీటితో ఉగాది పచ్చడి కూడి అది బాగా అట్లా పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అట్లానే చెంబులు చెంబులు తాగకూడదు. కష్టాన్ని అయినా సుఖాన్ని అయినా సమంగా స్వీకరించండి. మానవ జీవన పయనమంతా ఈ షడ్రుచుల సమ్మేళనంతోనే నిండి ఉంటుంది కూడా. అందుచేత అన్ని వేళలా
అన్ని సందర్భాల్లోనూ సమచిత్తాన్ని కలిగి ఉండాలి అనే సందేశాన్ని ఈ పచ్చడి తెలుపుతుంది. ఈ యుగాది పచ్చడి వల్ల జీర్ణాశయం చక్కగా పనిచేస్తుంది, శ్లేష్మం తొలగుతుంది, రక్తశుద్ధి అవుతుంది, మనోవ్యాధులు తొలగుతాయి, చిత్తశాంతి కలుగుతుంది. పచ్చడి తింటున్నప్పుడు అందరూ ఈ మంత్రాన్ని చదువుకుంటూ తినండి. శతాయుర్వజ్రదేహాయ శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం నింబకం దళభక్షణం. ఆయస్సు వృద్ధి చెందుతుంది. ఇలా తరతరాల నుండి ఆచరిస్తూ వస్తున్న ఉగాది పండుగను శ్రద్ధగా ఆచరించండి. ఈ రోజున పెద్దలను గౌరవించండి, గోవును పూజించండి, మిత్రులను దర్శించండి. ఇలా విధిగా ఆచారాలు పాటించిన వాటిల్లో లక్ష్మి నివసిస్తుంది. ఈ ప్లవనామ సంవత్సరాన్ని నడిపే నవనాయకులుగా రాజు కుజుడు, మంత్రి కుజుడే, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి కుజుడు, మేఘాధిపతి కుజుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు అయి ఉన్నారు. వీళ్ళంతా కూడా నలుగురు శుభులు, ఐదుగురు పాపులు ఉన్నారు. కనుక అందరికీ మిశ్రమ ఫలాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాల్సిన పని లేదు, మిశ్రమైనటువంటి ఫలాలు లభిస్తాయి. అంటే కాలపురుషుడి అనుగ్రహంతో అందరికీ శుభం కలుగుగాక, లోకానికి శాంతి కలుగుగాక అని ఆశీర్వదిస్తూ, కరోనా గురించి కొంచెం జాగ్రత్త పడండి, ఇంకా 2 నెలలు ఉంది అని అంటున్నారు. అందుకని జాగ్రత్త మనం పడితే మన ప్రాణానికి మంచిది. నిజమే, అన్ని సందర్భాలు మనకు కష్టమవుతుంది, ఆర్థికంగా కష్టమవుతుంది, పిల్లలు చదువు అన్నీ కష్టమవుతాయి, నిజమే. కానీ కొంచెం ఒక 2 నెలలు కష్టపడితే శాంతి మనకు కలుగు. స్వస్తి పూషా అసూరో దధాతున స్వస్తి ద్యావా స్వస్తయే వాయుముపప్రవామహై సోమం స్వస్తి భువానస్య యస్పతిః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే వంద్రుభవ స్వస్తయే స్వస్తినో రుద్ర పాత్రంహసః స్వస్తి మిత్రా వరుణా స్వస్తి పత్యే రేవతీ స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా వివ స్వస్యజానంతార్క్ష్యమరిష్టరేణిం మహద్భూతం వాజసం దేవతానాం అంభోముచామాంగిరా సంగయన్ చ స్వస్త్యా త్రేయం మనసా చతార్క్ష్యం యాదపాణిశ్చరణం ప్రపద్యే స్వస్తి సంభాధేష్వభాయన్నోస్తు ఆతూనా ఇంద్రక్షుమంతం చిత్రం గ్రాభం సంగృభాయ హస్తి విద్మాహిత్వాతురికూర్మింతురిదేష్ణనంతురీమాఘం నహిత్వా శూరదేవానమర్తా సోదిత్సంతం హేమన్నవారయా
एतोन्विन्द्रं स्थानेशानं वस्वस्वराजम् प्रस्तोषदुपागासि शच्छ्रवत्सामागीयमानम् आनो भरदक्षिणे नाभिसव्येन प्रमृश उपक्रमस्वाभरधृषता धृष्णो जनाना सोष्टरस्य वेदाः इन्द्रय उनुते अस्ति वाजो विप्रेभिः सनित्वः योजुमस्ते वाजा अस्मभ्यं विश्वश्चन्द्राः गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तवम् निशुसीदगणपते गणेषु त्वामाहुर्विप्रातमं कवीना त्रेयते किञ्चनारे महामर्गं माघवं चत्रमर्जा अभिज्ञानो मघवन्नाधमानान् सखे बोधिवासुपते सखीनाम् आते पितर्मरुतां सुम्नमे तुमानः सूर्यस्य सन्दृशो युयोथा वीरो अर्वक्षमेध प्रजाये महेन्द्र प्रजाभिः त्वादत्ते भीरुन्द्रशन्तामेभिः शतं हिमा अशीय भेषजेभिः जातस्य रुद्रश्रियासि तवस्तमस्तवसा वज्रबाहो पारमं हास स्वस्ति विश्वाभि मात्वा रुद्रचुक्रुधामानमोभिर्मा दुष्टूतीर्षभमासहूति हरीमभिर्हवा तेजो हविर्भिरवस्तो मे भीरुद्रं दिशीय उदरः सुहवो मानो अस्यैव भ्रुः सुशप्रो मन्दवृषभो मरुत्वान् पक्षीयसावया सानाधमानम् अस्य ते रुद्रमृणया कुरुहस्तो यो अस्ति भेषजो जनाशः कर्तार्पासो दैव्यस्याभिनुमा वृषभ चक्षमीथाभ्रवे वृषभायश्विति च महो महीं सुष्टुतिमीरयामि स्थिरेभिरङ्गैः पुरुरूपा उग्रो बभ्रुः शुक्रेभिः पिपिशे हिरण्यैः नादस्य भुवानस्य भूरेर्नवा ओयो शद्रुद्रादा सूर्यम् अर्हन् विहर्षि सायाका निधन्वार्हन् निष्कय्य जतं विश्वरूपम् अर्हन् निदन्दायसे विश्वमभ्वन्न वा ओजीयो रुद्रत्वदस्ति स्तु हि श्रुतं गर्त सदैयुवानं मृगं
ఉన్న భీమోపహత్వముగ్రం రాజారిత్రే రుద్రస్తవానోన్యందే ారశ్చిత్తరం వందమానం ప్రతి నానామరుద్రోపయంతం దాతారం సత్పాదింగ్రణేశేస్తుమేషజారాస్మేషజామారుత శుచి నిజాశంతమావృషణో యామాయో భూయాసి మధుర పరిణోహేతి రుద్రస్యావృజ్యా పరిక్లేశస్యా దుర్మతిర్మహీగాత్ మఖవద్భ్యస్తనుష్వమేభ్యస్తోగాయతనాయాయ మృడా ఏవాబభ్రో వృషభచేకితాన యథా దేవనహృణీషేణ హంసీ శృణో విదచే సువీరా హరి ఓం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.